మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2023 ఉగాది నుండి ఒక నాలుగు రాశుల వారి జీవితం అద్భుతంగా మారబోతుంది. వీరు తంతే వెళ్ళి బూరెల పుట్టలో పడ్డట్టు రాజయోగం అనుభవిస్తారు. ఉగాది తర్వాత నుండి 2.5 సంవత్సరాల పాటు వీరి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ లోటు రాదు, ధనం బాగా సంపాదిస్తారు. మీ జీవితం ఒకేసారి అద్భుతంగా మారిపోతుంది. వీరికి గొప్ప రాజయోగం పడుతుంది. రాబోయే కొత్త సంవత్సరంలో మీరు మహారాజులాగా బ్రతుకుతారు. ఒకేసారి వీరి జీవితం అత్యద్భుతంగా మారిపోతుంది. మరి ఏ రాశుల వారి జీవితం ఉగాది నుండి మారబోతుందో ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపచేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈరోజు నుంచే ప్రారంభం అవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. కాళీవాహనుడు పట్టాభిషక్తుడైన ఈరోజు రాసస్థంలోకి వచ్చిందని మరో గాథ ఉంది. ఉగాది, యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది, అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. యుగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటారు. ఇది షడ్రుచులైన తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు వంటి పదార్థాల సమ్మేళనంతో తయారు చేస్తారు. ఈ ఉగాది పచ్చడిని ప్రత్యేకంగా ఉగాది పండుగ రోజే తయారు చేసుకుంటారు. ఉగాది రోజు నుండి సంవత్సరం మొత్తం జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను, మంచి చెడులను స్వీకరించాలనే సందేశంతోనే పచ్చడిని తయారు చేస్తారు. అరటిపళ్ళు, మామిడికాయలు, వేప పువ్వు, చెరుకు, చింతపండు, జామకాయలు, బెల్లం వంటి పదార్థాలతో ఈ పచ్చడిని తయారు చేస్తారు. హిందూ శాస్త్రాల ప్రకారం ఈ ఉగాది పచ్చడిని నింబకుసుమ భక్షణం, అశోక కలికా ప్రాసనం అనే పేర్లతో వ్యవహరిస్తారు. ఋతువుల మధ్య మార్పిడుల వల్ల వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను నివారించే ఔషధంగా ఉగాది పచ్చడిని ప్రాచీన కాలం నుండే ఆరంభమైన ఆచారమని అంటారు. శాస్త్రీయ పరంగా చెప్పుకోవాలంటే ఉగాది పర్వదినం మొదలయ్యే రోజు నుండి, అంటే చైత్రమాసంలో భూమి సూర్యుడికి చాలా దగ్గరగా వెళతాడు. ఆ సమయంలో సూర్యుని నుండి వెలువడే వేడి తాపం వల్ల మన శరీరానికి, ఆరోగ్యానికి హాని కలిగించేవిగా ఉంటాయి. ఈ వేడిని నివారించడానికి పచ్చడిలో ఉండే బెల్లం, వేపపూత ఎంతో తోడ్పడతాయని అంటారు. ఉగాది రోజున విధిగా పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగ శ్రవణం సాధారణంగా దేవాలయాలలో జరుగుతుంది. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములనే 5 అంగాలను వివరించేదే పంచాంగం. పంచాంగ శ్రవణ సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చోవాలి. పంచాంగకర్త, నవనాయకులు, ఉపనాయకులు, వారికి ఆధిపత్యం వహించే గ్రహాలు, వాటి ద్వారా సంవత్సరంలో కలిగే ఫలితాలతో పాటు సంక్రాంతి పురుషుడి లక్షణాలు, ఫలాలు, వివిధ నక్షత్రాలు, రాశుల వారి రాశి ఫలాలు, ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు సవివరంగా తెలియజేస్తారు. దీనివల్ల ప్రతి మానవుడు ఆదాయాన్ని మించి వ్యయం చేయకుండా తొందరపాటు చర్యలతో అవమానాల పాలు పడకుండా జాగ్రత్త పడతాడు. అంతేకాదు గ్రహాల గమనాన్ని అర్థం చేసుకొని వాటికి తగిన విధంగా జీవన గమనాన్ని మార్చుకుంటూ అభివృద్ధిని సాధిస్తాడు. అయితే ఈ ఉగాది నుండి నాలుగు రాశుల వారి జీవితం చాలా అద్భుతంగా మారబోతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆ రాశులలో మొదటి రాశి మేషరాశి. అశ్విని 4 పాదములు,
భరణి నాలుగు పాదములు, కృత్తిక ఒకటవ పాదం మేషరాశి జాతకులకి చెందుతాయి. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1గా ఉన్నాయి. ఈ మేషరాశి వారికి శనికి సంబంధించి మరియు గురువుకి సంబంధించి చాలా అనుకూలమైన ఫలితాలు ఉండడం వలన మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, వ్యవసాయదారులకు, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు, అలాగే ప్రైవేటు రంగంలో పనిచేసేవాళ్ళు, మహిళలు, పురుషులు అందరికీ కూడా కలిసి వస్తుంది. విశేషమైన లాభాలు కలుగుతాయి. ఏప్రిల్ 80-90% స్పీడ్తో వెళ్లే మీ జాతకం ఏప్రిల్ 23 నుండి 100% స్పీడ్తో వెళుతుంది. ఎందుకంటే గురువు మేషంలోకి వస్తాడు. సో మేషరాశి జాతకులకి చాలా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంతటి అద్భుతమైన కాలం మీ జీవితంలో ఎప్పుడూ రాదు. అంత ఆనందకరమైన పరిస్థితి ఈ సంవత్సరం మీరు అనుభవిస్తారు. అట్లీస్ట్ 1-2.5 సంవత్సరాలు మీరు తిరుగులేని రాజయోగంతో బ్రతుకుతారు అని జ్యోతిష్యులు చెబుతున్నారు. రాబోయే కాలం అంతా అనుకూలంగా ఉండబోతుంది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబపరంగా, వ్యక్తిగతంగా అన్ని రకాలుగా కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. అన్ని రాశుల్లోకెల్లా మేషరాశి టాప్ పొజిషన్లో ఉండే రాశి అని చెప్పుకోవచ్చు. ఇక 2వ రాశి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1-2 పాదములు వృషభ రాశి జాతకులకి చెందుతాయి. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 6, అవమానం 1గా ఉన్నాయి. వృషభ రాశి వారికి చాలా చాలా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం వీరికి చాలా పాజిటివ్గా ఉంటుంది. స్త్రీ పురుషులకు, విద్యార్థులకు, వ్యవసాయదారులకు, వ్యాపారులకు, ప్రైవేట్ ప్రభుత్వ రంగ వర్గాల్లో పనిచేసే వాళ్ళకి, విదేశాలలో ఉన్నవారికి, విదేశాలకు వెళ్దామని అనుకునే వారికి, ఇల్లు కట్టుకుందాం అనుకునే వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. ప్రమోషన్లు వస్తాయి. రావాల్సిన డబ్బులు చేతికి వచ్చేస్తాయి. ఇతరుల వలన సహాయం పొందుతారు. కొత్త జాగా లేదా ఇంటి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. రాజకీయ నాయకులకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా బాగుంటుంది. వివాహం కాని వారికి ఈ సంవత్సరం మ్యారేజ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. విదేశీయాన ప్రయత్నాలు సఫలమవుతాయి. అన్ని రకాలుగా కూడా వృషభ రాశి వారికి బాగుంటుంది. కానీ ఒక డ్రాబ్యాక్ ఏమిటంటే, గురువు వ్యయంలో ఉండడం వలన న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. ఇదొక్కటే సమస్య, ఇక ఎటువంటి సమస్యలు రావు. 3వ రాశి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కర్కాటక రాశి జాతకులకు చెందుతాయి. వీరికి ఆదాయం 11, వ్యయం 8, రాజ్యపూజ్యం 5, అవమానం 4గా ఉంది. వీరికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతుంది. సంబంధం లేని వ్యవహారాలలో తలదూర్చకుండా ఉండండి, ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కానీ మీకు అష్టమ శని ఉంది కనుక కాస్త జాగ్రత్తగా ఉండాలి. అన్ని రకాలుగా బాగుంటుంది, కానీ ఆరోగ్యపరంగా, న్యాయపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. మిగతా అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఉగాది నుండి రాజయోగం అనుభవించబోతున్న చివరి రాశి కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, త 1-2 పాదాలు కన్యారాశి జాతకులకి చెందుతాయి. కన్యారాశి వారి జాతకాన్ని పరిశీలిస్తే ఈ సంవత్సరం వీరికి చాలా చాలా అనుకూలంగా ఉండబోతుంది. 6వ స్థానంలో శని విపరీత రాజయోగాన్ని సూచిస్తున్నాడు. 2.5 సంవత్సరాల పాటు మీరు కింగ్లా బ్రతుకుతారు. అలాగే మీ జీవితంలో ఒక పెను సంచలనం జరుగుతుంది. అంటే పేపర్లో మీ మీద న్యూస్ రావడం లేదా మీ మీద మీడియాలో వార్తలు రావడం, ఇలా ఏదైనా జరగవచ్చు. 99% మీకు పాజిటివ్గానే ఉంది. ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా, ఇలా అన్ని విధాలుగా బాగుంటుంది. 2025 వరకు ఈ రాశుల వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది. అంటే మొత్తం 2.5 సంవత్సరాల పాటు మీరు ఈ ఫలితాలు అందిపుచ్చుకుంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.